रैल एक्की दिगी एक्कड दिगारंटे चांदानेपट्नंलो दिगारु सर टिकेट तीसी वच्ची टिकेट अडिगा लेदन्नारु वीळ्ळु सर तीसुकेल्लि रेंडु पोलीस पकिटोनि दगिंचि पंपिंचारु अयिपोयिंदन्नमाट वीळ्ळु फोन्लो वेळ्ळकै तेलियदनि चेप्पेसि वीळ्ळनि पंपिंचेसारु वाळ्ळु रैल्वे स्टेशन बयट कूर्चुन्नाडु भीमु कोंडलु इद्दरु कूडा वाळ्ळकि తన తో తెచ్చుకున్న వస్తువులు మోయలేక అవస్థపడుతున్న ప్రయాణికుడు కనిపించాడు వాళ్ళ రైల్వే స్టేషన్ బయట కూర్చొనుంటే ఒక అతను తనతో తెచ్చుకున్న వస్తువుని మోయలేక చాలా అవస్థపడుతున్నాడు అప్పుడు భీము ఏమన్నాడంటే నేను ఆ బరువులు మోయాలా అని అంటూ అడిగాడు భీము అంటే కూలీలాగన్నమాట నేను ఆ బరువులు మోయనా అని అడిగాడు భీము సరే అని అంగీకరించి ఆ ప్రయాణికుడితో వాళ్ళ ఇంటికి వెళ్ళారు సరే అన్నాడు అతను అతనితో పాటుగా వాళ్ళు అతని ఇంటికి వెళ్ళారు ఆ ఇంట్లో చాలా మంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు అచ్చు యంత్రాలు అంటే సార్ ప్రింటింగ్ మిషన్స్ అవునా వాటిని తిప్పుతున్నారు అప్పుడంత హ్యాండ్ మేడ్ అవుతారు కదా తనకేమన్నా పని కోసం భీము ఆశపడ్డాడు పని కోసం ప్రయాణించి అడిగాడు అతన్ని అడిగాడు నాకే అమ్మ ఇక్కడ చాలా మంది కదా పని చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు కదా నాకు కూడా ఏమైనా పని ఇస్తాడేమో అని చెప్పేసుకొని అనుకొని ఆ ప్రయాణికుడిని అడిగాడు అనమాట నాకు కూడా ఇక్కడ పని దొరుకుతుందా అని చెప్పేసి అడిగాడు అనమాట సరే అన్నాడు ఆ ప్రయాణికుడు ఎవరయ్యా అంటే అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని విటోబా ఆ ప్రయాణికుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ యొక్క యజమాని ఆయన పేరు విటోబా ఆ ప్రయాణికుడు ఎవరు భీము సామాన్య ముసలిన ప్రయాణికుడు పేరేంటి విటోబా ఆ ప్రింటింగ్ ప్రెస్ కి ఆయనే ఓనర్ అన్నమాట అవునా నిజాం సర్కార్కు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నిజాం సర్కార్కి నిజాం ప్రభుత్వానికి తెల్లదొరలంటే బ్రిటిష్ వాళ్ళతోటి ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఎదుర్కొంటున్నారో వాళ్ళతోటి ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట ఈయన కూడా ప్రభుత్వానికి ఆ నిజాం ప్రభుత్వానికి అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకే అనమాట అవునా వాళ్ళతోటి ఈయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈ పత్రికని విటోబా రహస్యంగా నడిపేవాడు విటోబా ఈ పత్రికని అందరికి తెలియదు అనమాట రహస్యంగా నడుపుతూ ఉండేవాడు రహస్య పార్టీ రహస్య పత్రిక భీము విటోబా పై మంచి అభిప్రాయం ఇచ్చుకున్నాడు ఓహో ఈయన రహస్యంగా పత్రికల్లో వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఎవరికి తెలియదు రహస్యంగా కాకుండా పత్రిక పెట్టుకుని వచ్చేసాడు అనుకోండి గవర్నమెంట్ అనుమతి తీసుకొని అప్పుడు అందులో గవర్నమెంట్ వ్యతిరేకంగా రాయకూడదు కదా అంటే రాస్తారు కానీ రకరకాలైన ఇదొస్తే ఇబ్బందులు అప్పుడు ఇబ్బందులు పెట్టేవాడు అనమాట ప్రభుత్వాలు కాబట్టి రహస్య పార్టీ రహస్య పత్రికని తెలుసుకున్న భీము విటోబా పై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు ఓకే ఈయన నాకు మంచిగా దొరికాడు ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకమైన అర్థమైపోయింది అనమాట ఎందుకంటే ఎవరినైతే మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందో ప్రభుత్వం తెలుసు కదా భీముకి అందుకనే ఆయనతో ఆయన పేరు మంచి అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నాడు కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదు కొండలకి ఇదంతా ఏమంట ఇష్టంగా అనిపించలేదు అనమాట ఏం చేయడం ఈ రాష్ట్రాలకి మనకు వద్దనుకున్నాడు కొండలు అనుకో తిరిగి ఇంటికి పోయాడు విటోబా దగ్గరే సంవత్సరం ఉన్నాడు భీము అక్కడే ప్రింటింగ్ ప్రెస్ లోనే సంవత్సరం పాటు పనిచేశాడు భీము అక్కడ భీము ఉన్నప్పుడు మరి భీము ఎక్కడి నుంచి వెళ్ళాడు అడవి నుంచి వెళ్ళాడు కదా ఆయన చదవడం రాయడం ఏం రాదు కానీ ఆ ప్రింటింగ్ ప్రెస్ లో చేరాక తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు కూడా చదవడం రాయడం నేర్చుకున్నాడు తెలుగు ఇంగ్లీషు హిందీ ఈ మూడు చదవడం రాయడం ఆయన నేర్చుకున్నాడు భీముకు రాజకీయాన్ని సమాజ పరిణామాన్ని విటోబా అర్థం చేయించాడు రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి సమాజంలో ఏ విధంగా ఉంది ఎక్కడ జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా భీముకు విటోబా తెలియజెప్పేవాడు అనమాట మార్పు రావాలంటే త్యాగం చేయాలని చెప్పి తెలిపాడు వీళ్ళు ఏ విధంగా హింసిస్తున్నారు ఇలాంటివన్నీ ఇప్పుడు భీము కూడా కొంచెం తెలుసు ఆయన ఇంకా ఈ విధంగా చెప్పి వీళ్ళలో మార్పు రావాలి అంటే మనం తిరుగుబాటు చేయక తప్పదు అవసరమైతే మన ప్రాణత్యాగం చేయడానికైనా కూడా తప్పదు అని విటోబా చెప్పాడు అనమాట ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి విటోబా అరెస్ట్ చేసి పట్టుకుపోయారు పోలీసులు వచ్చారు ఒక రాత్రి లాస్ట్ ఎంత ఆయన రాసిన తెలిసింది అనమాట పత్రిక పెట్టిన సంగతి వ్యతిరేకంగా రాస్తున్నాడు ప్రజలు కానీ ప్రజలు రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి రకరకాల ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది చేసి ఆయన్ని అరెస్ట్ చేసి పట్టుకుపోయారు పోలీసులు వచ్చి విటోబాని కుమ్రం భీమును కొట్టి వదిలేశారు భీమును మాత్రం కొట్టేసి వదిలేశారు అనమాట అట్లా భీము తిరిగి ఒంటరి వాడయ్యాడు విటోబా ఉన్న సంవత్సరం పాటు బాగానే ఉన్నాడు విటోబాని ఎప్పుడైతే అరెస్ట్ చేసి పోలీసులు కొట్టుకున్నారో భీమును కొట్టారో వదిలేస్తారు ఏం తెలియదు అని చెప్పేసి కానీ భీము అప్పుడు ఒంటరి వాడైపోయాడు తిరిగి రైల్వే స్టేషన్ పోయి కూర్చున్నాడు అక్కడ మంచిర్యాలకు తెలుగువాడు అతనికి కలిశాడు అక్కడ మంచిర్యాలకు తెలిసిన ఉన్నటువంటి మంచిర్యాలకు చెందిన అంటే ఆ మంచిర్యాల ప్రాంతం వంటి ఒక తెలుగు అతను అతనికి కలిశాడు భీముకి చాయ్ పత్తా దేశం పోతున్నట్లు ఇంకో అరెస్ట్ చేయకుండా భీమని చేరిన అస్సాం పోయాడు చాయ్ పత్తా దేశం అంటే తేయాకు
అస్సాం కి పోయాడు తేయాకు తోటల్లో అడుగు పెట్టాడు భీము అతను అక్కడ తేయాకు తోటల్లో పనిచేసేవాడు ఆకులు తెంపడం చేస్తాడు కదా ఆ తేయాకు తోటల్లో పనిచేసేవాడు అన్నమాట అట్లాగే భీము కూడా అక్కడ పనిచేయడం మొదలు పెట్టాడు తన వంటి అనేక మంది కార్మికులను చూశాడు బోట్లు కూడా నుండి తేయాకు తోటలు ప్రయాణం సాగింది నా ఆయన లాంటి భీము లాంటి వాళ్ళే చాలా మంది కార్మికులు అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు ఆ తేయాకు తోటల్లో పనిచేసే వాళ్ళని చూశాడు ఆయన ప్రయాణం ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన గోండుగూడ ఎక్కడో అడవిలో ఉండే గూడ నుంచి అస్సాం తేయకోట వరకు ఆయన ప్రయాణం అనేది సాగింది ఈ లోపు ఎన్ని ప్రయాణాలు ఉంది అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు భీము ఎక్కడైనా కష్టజీవులకు బాధ తప్పమని కష్టపడే పనులు చేశాడు మనం అస్సాం కాదు ఇంకెక్కడికి పోయినా కూడా కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ తప్పవు వాళ్ళ కడుపు నిండమే కష్టము అని కూడా తెలుసుకున్నాడు రోజు కూలీ పద్ధతిన వంచిన నడుము ఎక్కకుండా పనిచేశాడు వాళ్ళు రోజు పొద్దున్నే 10 గంటలకు 8 గంటలకు పనిలోకి వెళ్తే సాయంత్రం 5:30 6 గంటల వరకు వంచిన నడుము ఎక్కకుండా పనిచేస్తూ ఉంటారన్నమాట అలా పనిచేశాడు నుదుటి మీద చెమట తుడుచుకోలేదు కనుక మేసిన కొరడ కొట్టేవాళ్ళు ఇలా వంగి అలా వాళ్ళు ఆకు పోస్తూ ఉన్నప్పుడు చెమట ఎండగా ఉంది చెమట పడతాయి కదా చెమట కాకుండా ఇట్లు లేచి తుడుచుకుంటే కూడా అక్కడ ఉండే మేస్త్రీలు కొరడా పట్టుకుని కొట్టేవాళ్ళట కొరడా పట్టుకుని కొట్టేవాళ్ళట కొడితే వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా మందులకు తినడానికే సరిపోయేది యజమానులు దయాగుణం ఉండేది కాదు వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్న వాళ్ళకి అయ్యో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అనే జాలి వీళ్ళ మీద దయ అనేది లేదనమాట ఇవన్నీ చూస్తున్న భీముకు అసంతృప్తి రాజుకుంది అవన్నీ చూస్తున్న భీముకి అసంతృప్తి రాజుకుంది అంటే ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదనమాట ఎందుకు ఇంత కష్టపడుతున్నా కూడా ఇంత ఎందుకు ఇన్ని ఇబ్బందులు పాల్చేస్తారు అరే చెమట రుచుకోవడం లేచి కొడుతున్నారేంటి అవునా ఈ మందులు రాసుకోవడానికే సరిపోతున్నాయి మందులకే సరిపోతున్నాయి డబ్బులని తింటానికే కష్టమైపోతుంది అనమాట అందుకే ఆయనకి చాలా బాధ కలిగింది అనమాట అక్కడ 4 సంవత్సరాలు ఉన్నాడు ఆ తేయకోటల పనిచి 8 సంవత్సరాలు ఉన్నాడు 4 సంవత్సరాల పాటు ఉన్నాడు ఆ సమయంలోనే భీముకు మన్యం ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు వారితో పరిచయం అయింది మన్యం ప్రాంతం అంటే అడవి ప్రాంతం అది అంటాం కదా పశ్చిమ గోదావరి సైడ్ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుంది అదే మనం అంటే ఆ అడవి అని ఏంటది మోతే ఆ తర్వాత ఎవరు విశాఖ అరకు ఊగిరికుంటే సరే విశాఖ వెళ్ళే రోడ్లో ఉంటాయి అనమాట అడవి దాంట్లో మన్యం ప్రాంతం అంటారు అల్లూరు సీతారామరాజు అంతా ఉన్నారు అక్కడ అక్కడ మన్యం ప్రాంతం చూసిన మన్యం అంటే అడవి అక్కడి నుంచి కూడా తెలుగు వాళ్ళు అది పరిచయం అయినట్ర అతని ద్వారా ఆ మన్యం ప్రాంతం గురించి వీరుడైతే అల్లూరు సీతారామరాజు చేస్తున్నాడు ఆ మన్యం ప్రాంతం గురించి అల్లూరు సీతారామరాజు గురించి అక్కడ అల్లూరు సీతారామరాజు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఎదురుతున్నాడు ఆ విషయాలను కూడా అతను తెలుసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ప్రజలు పెట్టిన యాతన గురించి విన్నాడు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ప్రజల యాతనలు అంటే కష్టాలు ఎన్ని బాధలు పెట్టారో కూడా తెలుసుకున్నాడు మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు ఏ విధంగా సమీకరించి అవగాహన చేసుకున్నాడు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు ఆ గూడ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళని పోరాడి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకునే విధంగా చేసుకున్నారు అట్లా ఆయన ఏ విధంగా సమీకరించాడు గూడలన్నింటినీ కూడా అర్థం చేసుకున్నాడు రామరాజు పోరాటం ఆకండిస్తున్నాడు రామరాజు ఏ విధంగా పోరాటం అనే విషయాన్ని కూడా ఈయన అర్థం చేసుకున్నాడు కూడా అర్థం చేసుకుని యువకులకు ఇద్దరిద్దరిని ఎట్లా ఏర్పడుతున్నాడు అల్లూరు సీతారామరాజు ఏం చేశాడు గూడారాన్ని ఏకం చేసి యువకులందరికీ కూడా యుద్ధం చేయటం నేర్పాడు బాణాలు సిద్ధం చేయటం నేర్పాడు బాణాలు వేయటం ఏమంటారు వాటిని నాటు మందు తుపాకులను పేల్చడం ఇలాంటివన్నీ కూడా నేర్పించాడు అనమాట అట్లా అవన్నీ కూడా ఈయన అతని అతని ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాడు అనమాట తెలుసుకొని అడవిపై మాకు తప్ప ఎవరికి అధికారికని చెప్పి రామరాజు గొప్పతనం అర్థం చేసుకున్నాడు ఈ అడవి పైన ఈ అడవిలో పుట్టిన పెరిగిన మాకు తప్ప ఏ ప్రభుత్వాలు కూడా అడవి మీద హక్కు అనేది లేదు అని ఆ గోడ గిరిజనులతోటి చెప్పించాడు రామరాజు ఆ గొప్పతనాన్ని ఈయన అర్థం చేసుకున్నాడు యుద్ధ సమయంలో సమాచారం చేరవేసే విధానం వంటపడుతున్నాడు ఒకళ్ళకి సమాచారం అంటే ఒక వార్త పంపించాలంటే ఎవరు తెలియకుండా రహస్యంగా పంపించినది ఏ విధంగా అనేది కూడా తెలుసుకున్నాడు ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు మొత్తం ఏ విధంగా పోరాటం చేశాడు రామరాజు ఏం చేశాడు అని మొత్తం విషయాలన్నీ కూడా ఈయన వంటపడుతున్నాడు కూడా వంటపడుతున్నాడంటే బాగా ఆకలి చేసుకున్నాడు ఇక అర్థం చేసుకున్నాడు ఇదొక చేయాలి మనం కూడా తిరగాలి యుద్ధ వేడుకల్ని గ్రహించాడు ఏ విధంగా వాళ్ళకి పోరాడాలి అనే విషయాన్ని కూడా
ఆ స్కిల్ సెంటర్ కూడా తెలుసుకున్నాడు ఇప్పుడు భీమ్ ఎట్లా అయ్యాడంటే ఒక ఎక్కు పెట్టిన బాణం లాగా తయారయ్యాడు ఒక ఎక్కు పెట్టిన బాణం ఎప్పుడు వదిలితే అప్పుడు ఎలా అవతల వాళ్ళకి కొట్టుకుంది అనే విధంగా భీమ్ అంత అన్ని విషయాలని నేర్చుకున్నాడు అన్నమాట పోరుబాటులో నవరాడు సమాయత్తమైన పోరాట వీరుడు అన్ని నేర్చుకొని ఆ పోరుబాటులో నడవడానికి తయారైనక పోరాట వీరుడు ఈ యొక్క కొమరం భీము ఈ సమయంలోనే చేయక తోటలో అన్యాయంగా ఇద్దరు కార్మికుడు మేసి పడదగినాడు ఈ సమయంలోనే తేయక తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికులు కొడతారు మేసి అవునా వాళ్ళకి అడ్డు తగిలాడు కొట్టుకున్నాడు అనమాట భీమ్ మీద కొరడా లేపారు వాళ్ళు సహించని భీము అంటే తట్టుకోలేని భీము వాడిని చితకబాదాడు ఇది తెలుసుకున్న యజమాని పోలీసులు చెప్పి భీమ్తో సహా మరికొందరిని జైల్లో వేయించాడు నాలుగు రోజుల తర్వాత ఆ జైల్లో ఉన్న ఇనుప చుమ్మలు వంచి తప్పించుకున్నాడు భీము నేరుగా వచ్చి ఆ కణ తప్పించుకొని వచ్చి రైలు వదులుతుంటే ఆ రైలు ఎక్కేశాడు అనమాట అది అతన్ని మళ్ళీ బలాట్లా చేర్చింది ఎక్కడికి వచ్చాడు అస్సాం నుంచి బలాట్లా మళ్ళీ వచ్చాడు అనమాట అవునా అక్కడే కొన్ని రోజులు మూటలు మోసి బతికాడు కూలీగా చేసి బతికాడు అక్కడ ఉండలేక బలాట్లా ఉంది రాజవరావు మీదగా అడుగు బాట పట్టాడు ఆ బలాట్లా ఉండలేక కొద్ది రోజులు కూలీ పని చేసుకున్నాడు ఇంకా అక్కడ కూడా ఉండలేక మెల్లగా మళ్ళీ ఊరికి బయలుదేరాడు అనమాట రాజవరావు మీదగా అడుగు బాట పట్టాడు దానిలో తన అన్నలు కాకంఘాట్లో ఉంటున్నారని తెలుసుకున్నాడు వాళ్ళ అన్నలు సుద్దాపూర్లో లేరు కాకంఘాట్ వెళ్లారు అని తెలుసుకున్నాడు అనమాట సాయంత్రం వరకల్లా తన అన్నల గూడెం చేరుకున్నాడు కాకంఘాట్ అనే చోటికి చేరుకున్నాడు భీము తమ గుడిసె ముందు పోయేసరికి వదిలి కుక్కుబాయి కూర్చొని ఉంది తమ ఇంటి ముందు పోయేవారు కదా మన వదిలి కుక్కుబాయి కూర్చొని ఉంది అనమాట భీమ్ చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంది భీమును చూసి ఏడ్చింది అనమాట అయ్యో ఎన్ని కష్టపడ్డాడో వెళ్ళిపోయాడని చెప్పేసి కదా కొడుకు వచ్చే తెలిసిన తల్లి భీమును పట్టుకొని ఏడ్చింది కొడుకు వచ్చాడని తెలుసుకున్న తల్లి భీమ్ తల్లి భీమును పట్టుకొని ఏడ్చింది అనమాట నాయన ఎక్కడికి పోయినో నాయన ఎక్కడున్నావు ఎన్ని రోజులు అని పాపం ఆమె బాధపడుతుంది కదా ఏడ్చింది ఆమె అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉంది చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది అనమాట భీమ్ వాళ్ళమ్మ వదిన తన ఇద్దరు కొడుకులు పాపకి చిన్నానికి చిన్నాన్ని పరిచయం చేసింది వాళ్ళ వదిన కుక్కుబాయికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి మీ బాబాయ్ అని పడింది వాళ్ళు భీమ్ ఒళ్ళో దూరారు ఆ రాత్రి అంబరి తాగినాక తమ్ముడు అన్నలిద్దరు ఆశ్చర్యపోయారు అన్నకు అన్న తమ్ముడు గురించి ఎరా ఎక్కడున్నావు విన్నాడు ఏం సంగతి అని అన్ని విషయాలు తెలుసుకొని చదువుకున్నాడని చెప్పేసి ఇన్ని తిరిగాడని చెప్పేసి తెలుసుకొని ఆశ్చర్యపోయారు అన్నలు కుట్టు యేసు కొండల గురించి భీమ్ అడిగాడు బాబాయ్ ఎక్కడున్నారు కొండలు ఎక్కడున్నాడు అనమాట మిత్రుల గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు భీము మిగతా పాఠాన్ని మనం చెప్పుకుందాం చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ నెక్స్ట్ క్లాస్ బాయ్.